ఫ్లాష్ ఎక్కడుంది? వెరీ గుడ్ సార్, మీరు జఫ్ఫా కదా? వావ్ సార్, మీరు జఫ్ఫా కదా? యప్ సార్, సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. సార్ మీరేంటి సార్ ఇక్కడ? మీరు కవాలి కూడా జైల్లో ఉండాలి కదా. యప్ అంటే మీరు మళ్ళీ తప్పించుకున్నారా? ఇది 23rd టైం కదా. యప్ 23 సార్లు తప్పించుకున్నారా? ఇంకా నువ్వు లెక్క పెట్టనక్కర్లేదు, విత్ ఇన్ 1 అవర్ ఎవ్వరికి దొరక. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ టైం గ్యాప్ లో మీతో ఇంటర్వ్యూ చేయొచ్చా? జర్నీ ఆఫ్ జఫ్ఫా పుస్తకం రాద్దాం అనుకున్నాను సార్. బుక్ మీ అసలు పేరు జాస్మిన్ ఫల్గుణ. ఎస్ సార్, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదూ, బుక్ రాసామంటే ఆల్రెడీ. సారీ సార్, సారీ సార్, ఎక్సైటింగ్ మూడ్ లో ఓవర్ ఫ్లో లేదా అనేసాను సార్. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం సార్. మీరు అసలు జైలుకి ఎందుకు వచ్చారు సార్? నా సాఫ్ట్వేర్ జీవితాన్ని నాశనం చేసింది ఇద్దరు వ్యక్తులు, ఒకడు నా బెస్ట్ ఫ్రెండ్ సుజిత్. ఏంట్రా ఫియాన్సియా? అవును సార్. అదేంటో తన ఆఫీసు నా ఆఫీసు సేమ్ టు సేమ్ సార్. నీకు రెండు విషయాలు చెప్పడా. ఏ చెట్టు అయినా గాలిస్తే ఊగుతుంది కదా, గాలి రాకపోతే ఊగదు. సార్ మీ మోడలేషన్ లో మీనింగ్ ఉంటుంది కానీ మీరు చెప్పే దాంట్లో మీనింగ్ కనపట్లేదు సార్. మీనింగ్ అంటే ఎలా ఉండాలంటే, మీనింగ్ లేదని వదిలేస్తారా? దానిలో ఉన్న డెప్త్, డెప్త్ క్యాచ్ చేయాలి. ఆ డెప్త్ గురించి నేను చెప్పు. ఫియాన్సీ గురించి చెప్పరా? ఏంట్రా ఓ మౌనవ్రతమా? ఈ స్వీట్స్ ఏంటి? ప్రమోషన్ వచ్చిందా? కంగ్రాచులేషన్స్ రా. కంపెనీ పెట్టిన దగ్గర నుంచి నేను పనిచేస్తున్నా, నాకు ఇంతవరకు ప్రమోషన్ అంటే ఏంటో తెలియదు. ఇంత షార్ట్ టైం లో నీకు ప్రమోషన్ వచ్చిందంటే ఐ లవ్ యూ రా. నాకేం జరిగినా దానికి కారణం చెప్ప. రెండో వాడు మై వర్స్ట్ బాస్ మెల్కొటి. ఏంటి జఫా, ఫియాన్సీనా? భలే క్యాచ్ చేశారు సార్. మరి నన్ను ఇంట్రడ్యూస్ చేయవా? ఎందుకు చేయను సార్. లలిత మా బాస్ మీతో మాట్లాడతారంట, మాట్లాడండి సార్. హలో లలిత గారు, మీ ఫియాన్సీ గురించి నా మాటల్లో వినాలని లేదా? మీకు చెప్తాను. చెప్పండి. దుక్కలాగుంటాడు, కుక్కలాగా తింటాడు, పని అస్సలు చేయడు. ద మోస్ట్ యూజ్లెస్ మ్యాన్ ఇన్ ది ఆర్గనైజేషన్. గుడ్ మార్నింగ్ సార్. గురించి డిస్కషన్? సార్ ఏదో ఆఫీస్ గురించి అడుగుతూ ఉంటే, మీ ఆఫీస్ ఏంటి సార్? ఇదిగో వీడే నా హాబీ, దుక్కలాగుంటాడు, కుక్కలాగా తింటాడు, పని మాత్రం చేయడు. రైట్ మిస్టర్. ఈ గెటప్ ఏంటి? ఈ గెటప్ సంగతి తర్వాత సార్. ఈ లేట్ కమింగ్ ఏంటి? ఓ గవర్నమెంట్ స్కూల్ కి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచారు సార్. గోస్ట్ లా ఉన్నావు, నిన్నెవడయా గెస్ట్ లా పిలిచింది? అసలు ఈ షాల్ ఏంటి? ఇండియాలో అందరికి స్వతంత్రం వచ్చింది, నాకు మాత్రం రాలేదు. సార్ మీకు రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను సార్. జీవితం అనేది సముద్రంలో పడవ లాంటిది సార్. మరి రెండోది? రెండో పడవ సార్. నీ పిచ్చి వాగుడు ఆపు. ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసావా? చేయలేదు సార్. ఎందుకు? మా ఇంట్లో కరెంట్ లేదు సార్. నువ్వు ఇలాంటి లేమ్ ఎక్స్క్యూజెస్ చెప్తావనే యంగర్ జనరేషన్ నుంచి రిక్రూట్ చేశాను, ఇతనే నీ సబ్స్టిట్యూట్. వీడు యంగా సార్? షట్ అప్. హి ఇస్ రిప్లేసింగ్ మీ సార్. వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వు. అవుట్. చాలా టార్చర్ పడ్డారు సార్. ఎలా మేనేజ్ చేశారు సార్? ఈ టార్చర్ కి సొల్యూషన్ ఏంటని ఆలోచిస్తుంటే మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ అల్లావుద్దీన్ కలిశాడు. అరే కైసాయ్ భాయ్, మై కిత్నా డూనా మాలూమ్ తేరే లియే, ట్విన్ సిటీస్ సూపిరా, చార్మినార్ గల్లీ గల్లీ. హిందీ రాదు, కాదు హిందీ రాకుండా హైదరాబాద్ ట్విన్ సిటీస్ లో ఎట్లా పోతున్నా? దిస్ ఇస్ నాట్ దట్ ఇస్ లూస్ పర్ఫెక్ట్ కాల్కట్టా లూస్ మధురపా జంక్షన్, ఇలా బతుకుతున్నాను రా. ఓ చాయ్ తాగుదామా? కూర్చో. దుక్కలాగుంటాడు, కుక్కలాగా తింటాడు, ద మోస్ట్ యూజ్లెస్ మ్యాన్ ఇన్ ది